నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఊహించని అనూహ్య ఘటన ఈరోజున వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్ టీడీపీ శిబిరంలో దర్శనమివ్వటం నారా లోకేష్ తోటి ఒకే ఫ్లైట్లో అలాగే ఒకే వాహనంలో ప్రయాణం చేస్తూ ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆయనతో భేటీ అవ్వటం ఇది రాజకీయ వర్గాల్లో చాలా సంచలనంగా మారినటువంటి అంశం అయితే ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి ఇది ఊహించని షాక్ అనేటువంటి చర్చలు జరుగుతున్నటువంటి క్రమంలోనే నారా లోకేష్పై జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ని రంగంలోకి దించడం కూడా ప్రస్తుతం చర్చల్లోకి వస్తూ ఉంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ అంశం ముందుగానే జగన్ పసిగట్టారు లేదంటే జగన్ దృష్టికి వచ్చింది అనేటువంటి అంశాలు కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతూ ఉంది నిజంగా ప్రశాంత్ కిషోర్ ఈ రోజున వైసీపీని వీడడానికి ఏమిటి అలాగే లోకేష్ పైన నిఘా పెంచడానికి కారణాలు ఏమిటి ఈ అంశాలపై మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ప్రధానంగా ప్రశాంత్ కిషోర్ వైసీపీతో సంబంధాలు తెగదెంపులు చేసుకుని తెలుగుదేశం శిబిరంలోకి ఈరోజు అడుగు పెట్టారు అది ఒక ఊహించని పన్న అయితే దీనిపైన ఇది ముందుగానే జగన్కి తెలుసు అందుకే లోకేష్ పైన నిఘా పెంచారు అని వస్తున్నటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం దీనికి ఏ విధంగా చూడాలి ఇది వాస్తవంగా ఏంటంటే ప్రశాంత్ కిషోరు జగన్మోహన్ రెడ్డి పాలన మీద కామెంట్లు చేసిన దగ్గర నుంచి ఇది ఒక రకంగా జగన్ జగన్మోహన్ రెడ్డికి మింగుడు అంశంగా మారింది ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు అంటే మీరు సంక్షేమ కార్యక్రమాలు మీరు అమలు చేస్తున్నారు అయితే రాష్ట్రంలో సంపద సృష్టించకుండా మీరు ఈ సంక్షేమాన్ని కొనసాగించలేరు మీరు మీరు సంక్షేమాన్ని కొనసాగించలేకపోతే మీరు ఘోరంగా విఫలమైనట్టు లెక్క అనే అభిప్రాయాన్ని ప్రశాంత్ కిషోర్ ముందరే చెప్పాడు సార్ కూర్చుని తింటే కరిగిపో కొండ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోరు చేసిన వ్యాఖ్యలని జగన్మోహన్ రెడ్డి కప్పిపుచ్చాలని చూశాడు అంటే దాన్ని పైకి రాకుండా ఎక్కువ దాని మీద విశ్లేషణ జరగకుండా మొత్తం మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఉంటుంది కదా అందుకని చెప్పి ప్రశాంత్ కిషోరు ఆ రోజు చేసిన వ్యాఖ్యలు ఎక్కువ ప్రచారం కాకుండా అంటే ప్రజలకి చేరకుండా చాలా స్ట్రాటజిక్గా జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకున్నాడు దాన్ని అడ్డుకున్నా కానీ అదైతే వాస్తవం ప్రశాంత్ కిషోర్ ఈ విధంగా కామెంట్ చేశాడు అనేది మాత్రం చాలామంది తెలిసింది సోషల్ మెయిన్ మీడియా వేయలేదు కానీ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసింది ఇప్పుడు ఏంటి అంటే ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి వైసీపీలో మొత్తం లోకలుకలు మొదలైపోయి ఉన్నాయి ఈ దశలో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ మజ్జిగ చే చేసుకుందాం అన్న ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రయత్నాలు ప్రారంభించి ఉంటాడు అని మనకి అది యథమద్ధంగా మనకు తెలియదు కానీ కానీ ప్రశాంత్ కిషోర్ నుంచి ఏ విధమైన స్పందన రాకపోతే రాకపోయేసరికి జగన్మోహన్ రెడ్డికి డౌట్ వచ్చి ఉంటుంది ఇది ఇదంతా కూడా మనం జరిగిన పరిస్థితులను బట్టి మనం చేస్తున్న విశ్లేషణ దాంతో ఏం చేశాడు అంటే లోకేష్ మీద ఇంటెలిజెన్స్ నిఘా పెంచాడు అంటే లోకేష్ ఢిల్లీ వెళ్ళినప్పుడు కొన్ని మీరు మీరు చూశారు మీరు జర్నలిస్ట్గా మీరు చూశారు ఢిల్లీకి వెళ్ళి సి సిఐడి పోలీసులు ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన ఆ నోటీసులు ఇవ్వటానికి ఆ పేరుతోటి అక్కడికి వెళ్ళి ఒక వారం రోజులు క్యాంప్ వేశారు అక్కడ వాస్తవంగా నోటీస్ ఇవ్వాలంటే లోకేష్ ఎక్కడున్నాడో అందరికీ తెలుసు ప్రపంచం మొత్తం తెలుసు ఆయన రోజు మీడియాలోనే కనపడుతున్నాడు ఏపీ సిఐడి పోలీసులు వెళ్ళి అక్కడికి వెళ్ళి వెతుక్కోకర్లా లోకేష్ ఎక్కడున్నాడా అని ఇరవై నాలుగు గంటలు లోకేష్ అందుబాటులోనే ఉన్నాడు ఢిల్లీలో మరి వారం పది రోజుల పాటు అక్కడ నిఘా వేశారు సిఐడి పోలీసులు ఎందుకు అంటే ఎక్కడికి వెళ్తున్నాడు లోకేష్ ఎవరిని కలుస్తున్నాడు అని తెలుసుకోవటానికి ఆ తర్వాత కూడా లోకేష్ మీద ఇంటెలిజెన్స్ నిఘా పెంచారు బాగా అసలు లోకేష్ అడుగు తీసి అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డికి తెలిసేలాగా ప్లాన్ చేసుకున్నారు కానీ మీరు ఒక విషయం గమనించాలి ఇప్పుడు లోకేష్ ప్రశాంత్ కిషోరు చంద్రబాబు నాయుడు ఎక్కడ మీట్ అవుతున్నారు ఉండవల్లి నివాసంలో అంటే తెలుగుదేశం పార్టీ ఏది చేసినా కానీ ఏదో రహస్యంగా ఏదో ఎవరికీ తెలియకుండా ఒక కుట్రపూరితంగా చేసే మనస్తత్వం తెలుగుదేశం పార్టీకి ఉండదు ఎప్పుడు ఉండదు వాళ్ళు అందుకనే ప్రశాంత్ కిషోర్ తోటి మీటింగ్ వాళ్ళు పెట్టుకోవాలంటే ఢిల్లీలో పెట్టుకోవచ్చు లేకపోతే హైదరాబాద్లో పెట్టుకోవచ్చు లేదు ఇంకెక్కడన్నా ప్లేస్లో పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే పెట్టారు నువ్వు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టుకుంటాను ఇంటెలిజెన్స్ పోలీసులని పంపిస్తాను అంటే పంపించుకో చూసుకో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కూడా చెప్తారు వాళ్ళు ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ వ్యవస్థ అంతే తప్ప అదేదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు లోకేష్ మీద ఈ ఇంటెలిజెన్స్ నిఘా ఉన్న విషయం తెలుసు అందరికీ తెలుసు ఆయన ఎటు పోయి ఎటు వస్తున్నా కానీ మొత్తం అంతా వెళ్ళిపోతున్నది మీకు అంతెందుకు సతీష్ గారు ఆయన యువగళం పాదయాత్ర చేస్తూ ఉంటే ఎంతమంది పోలీసులు అక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి వీడియోలు తీసి పై వాళ్ళకి పంపించడం మనం చూసాం అవును అదేవిధంగా నవశకం మహాసభ జరిగినప్పుడు అక్కడికి ఎంతమంది జనం వచ్చారో ఇంటెలిజెన్స్ వాళ్ళు మొత్తం లెక్కలు తీసి పంపించారు వైసీపీ పెద్దలకి ఆ తర్వాతే మళ్ళీ ఇక్కడ కూడా లోకేష్ డే టు డే యాక్టివిటీ ఎటు వెళ్తున్నారు ఇప్పుడు నవశకం అయిన తర్వాత ఆయన ఒక మూడు రోజుల పాటు ఫ్యామిలీతో బయటికి వెళ్ళారో మరి వేరే ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళారో వెళ్ళారు ఆ క్రమంలోనే లోకేష్ మీద ఇంటెలిజెన్స్ ప్రయోగించి మొత్తం మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఈ యువగలం పాదయాత్ర దగ్గర నుంచి లోకేష్కి ఎక్కడైతే ప్రజాదరణ పెరుగుతూ వచ్చిందో అంతకుముందు ఉన్న ప్రజాదరణకి ఒక పది రెట్లు పెరిగింది వాస్తవం దాంతో ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన భయం పట్టుకుంది ఆ భయాన్ని ఎట్లా ఎట్లా చేసుకోవాలి వర్కౌట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంలో ఈ మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థని ప్రయోగించి అక్కడి నుంచి రోజువారీ నివేదికలు తెప్పించుకొని లోకేష్ ఏటు వెళ్తున్నాడు ఏటు చేస్తున్నాడు ఎవరిని కలుస్తున్నాడు లోకేష్ ఎవరిని కలుస్తాడు లోకేష్ పార్టీ నాయకుల్ని కలుస్తాడు లోకేష్ మా యుగం పాదయాత్రలో ఎవరిని కలిశాడో వాళ్ళనే బయట కలుస్తాడు పార్టీ నాయకులతోటి సమావేశం అవుతాడు పార్టీలో ఏం మాట్లాడుకున్నాడు ఆయన ఏ ఏ నాయకుడిని కలిశాడు అనేది పెద్ద ఇంటెలిజెన్స్ నిఘా వేసి కనుక్కోకర్లా ఆటోమేటిక్గా తెలుస్తుంది కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అనుమానం ఒక రకమైన భయం దీనివల్ల ఇంటెలిజెన్స్ పోలీసుల్ని పంపించేసి ఏదో పెద్ద నిఘా పెట్టి అది అది చేసిన మాట అయితే వాస్తవం మనం కూడా చూసాము లోకేష్ కదలికల్ని కనిపెట్టి చెప్పాలని లోకేష్ కదలికల్ని కనిపెట్టడం పొద్దున్న పేపర్ చూస్తే తెలుస్తుంది లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరితో మాట్లాడాడు అని అందువల్ల ఏంటంటే ఇవన్నీ భయంతో చేసే పనులు నువ్వు ఎంత చేసినా కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోరు ఉండవెళ్ళకి రావటాన్ని ఆపలేకపోయావు కదా దాన్ని ముందర కనిపెట్టావు ఏం చేయగలిగావు నేను అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రాజకీయ పార్టీ రాజకీయ కార్యకలాపాలు చేస్తుంది ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తకి ఇన్నాళ్ళకైనా నిజం తెలిసింది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దారుణాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అధపాతాళానికి చేర్చాయో దాంతో ఆయన రియలైజేషన్ తోటి తెలుగుదేశం పార్టీలోకి టచ్లోకి వచ్చాడు ఎక్క ప్రశాంత్ కిషోర్ ఎక్కడ వెళ్ళిపోతాడో ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాడు అన్న కబురు తెలిస్తే తన పార్టీ ఎక్కడ కొలాప్స్ అవుతుందో అన్న ఆదుర్దాలో మరిన్ని ఎక్కువ తప్పులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా ప్రశాంత్ కిషోరు వెళ్ళిపోతే నాకేంటి నేను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సూత్రానికి కట్టుబడి ఉంటాను అని గంభీరంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గంభీరంగా ఉండట్లేదు ఇట్లా డొల్లతనంతో వ్యవహరిస్తున్నాడు లోకేష్ మీద ఇంటెలిజెన్స్ నిఘా పెట్టడం ప్రశాంత్ కిషోర్ మీద చెడు ప్రచారాన్ని ఎక్కువ చేయటం ఇటువంటి విధానాలు అవలంబిస్తున్నాడు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది కొంచెం బెసికినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతున్నది రైట్ ఇది చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేటువంటి క్రమంలో తప్పు మీద తప్పు చేసుకుంటూ ఈరోజున తన ఉన్నటువంటి ప్రజల్లో తనపై ఉన్నటువంటి అభిప్రాయాన్ని మరింత దిగజార్చుకునేటువంటి స్థాయికి పడిపోతూ ఉన్నారు ఈ క్రమంలోనే ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఇంతకాలం తనకి వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి వ్యక్తి కూడా ఈరోజున తను వీడేటువంటి స్థాయికి వచ్చింది అంటే అది జగన్ చేసుకున్నటువంటి ప్రారంభం అంటే స్వయంకృతాపరాధంగానే భావించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అయితే ఈ క్రమంలోనే ముందుగానే ఈ అంశంపై జగన్కి కొంత సందేహం రావటం ఈ దాంతో లోకేష్ పైన కూడా నిఘాను పెట్టి ఏదో సాధించాలని చెప్పి ప్రయత్నించి బొక్క బోర్లా పడ్డటువంటి పరిణామాలకైతే జగన్మోహన్ రెడ్డి పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం